హాయ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీటింగ్లు అయితే పంచి డ్యాగలు లేశారు పవన్ కళ్యాణ్ మీద అలానే చంద్రబాబు మీద అదేంటంటే వెన్నుపోటు వీరుడు ఒక పక్కన అలానే ప్యాకేజ్ సూరుడు ఒక పక్కన అందరూ అటాక్ చేస్తున్నారు నేను ఒంటరిగానే పోటీ చేస్తాను ఒంటరిగానే నిలబెడతాను వచ్చే అధికారం కూడా మందే దాదాపు నూట యాభై పైనే ఖచ్చితంగా వసతే వాళ్ళు ధీమాగా ఉన్నారు వైసీపీ వాళ్ళు అయితే ఎందుకంటే రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చింది కదా ఎగ్జిట్ పోల్లో తెలిసిపోయింది దాదాపు ఇరవై మూడు ఎంపీల దాకా వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుందంట దాదాపు నూట అరవై సీట్లు ఆ ప్రకారం చూస్తే నూట అరవై సీట్లు అంటే మామూలు విషయం కాదు కాబట్టి చాలా ఫుల్ జోష్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి వాళ్ళ మీటింగ్లు అయితే పంచు డైలాంటి పంచు అయితే చంద్రబాబు నాయుడు మీద అలానే పవన్ కళ్యాణ్ మీదే వేయడం జరిగింది పంచు డైలాగులు ఒక ప్యాకేజ్ స్టార్ ఒక వెనుపోటు స్టార్ కలిసి అటాక్ వస్తున్నారు మన సిద్ధంగా ఉండాలి గెలుపు మందే అని ఆయన ధీమాగా ఉన్నారు ఓవరాల్గా అయితే ఇంకా ఇదే మరి ఎగ్జిట్ పోల్ ఎంతవరకు నిజమవుతాయి చాలా కష్టం ఎందుకంటే అంత ఈజీ కాదు ఇరవై మూడు ఎంపీలు మళ్ళీ మొన్న ఏదంటే ఏదో గుడ్లో మెళ్ళనుకోవడం నేనైతే అది అనుకుంటున్నాను జాక్పాట్ కొట్టినట్టే ప్రతిసారి అలా అయితే జరగదు ఎందుకంటే అది అదృష్టం ఒకసారి వరిస్తా అన్నట్టు జన్మ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి వరించింది అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం చాలా కష్టం ఇరవై మూడు ఎమ్మెల్యేలు అంటే ఎంపీలు అంటే మామూలు విషయం కాదు మళ్ళీ నూట యాభై సీట్లు కనీసం వాళ్ళు గెలిచిన వాళ్ళని కూడా కాపాడుకోవడం చాలా కష్టమైన విషయం అవుతుంది ఈసారి ఎందుకంటే ఇప్పుడు గెలిచిన నూట యాభై మంది కూడా ఈసారి దాంట్లో ఇరవై మంది ముప్పై మంది ఖచ్చితంగా ఓడిపోయే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ వైసీపీలో తీసేస్తున్నారు కదా మీకు సీట్లు ఇవ్వమని కాబట్టి అంత ఈజీ కాదు మరి చూద్దాం ఈ పంచడాలగైతే హైలైట్ ఉంది వెన్నుపోటు వీరుడు అలానే ప్యాకేజీ సూర్యుడు నాకైతే బాగా నచ్చింది టైమింగ్